హలో గైస్, నేను వంశవర్ధన్. గైస్ అయితే ఈరోజు మనం పెయింట్ అయితే వేయబోతున్నాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఉన్న ఈ వాల్కి అయితే పెయింట్ అయిపోతున్నాం. ఇదిని ఒక 3 పోర్షన్గా అయితే డివైడ్ చేద్దాం. 3 పోర్షన్గా ఎందుకు డివైడ్ చేస్తున్నట్టే గైస్ ఇక్కడ చూడొచ్చు, మన దగ్గరనైతే 3 ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి స్ప్రే విల్టిస్కల్ ప్రో, ఇది స్ప్రే మిషన్ అయితే మన దగ్గర ఉంది. అండ్ ఇక్కడ బ్రష్, అండ్ ఇక్కడ రోలర్ అయితే ఉంది. మన దగ్గర 3 అప్డేటెడ్ ఉంది. ఫస్ట్ అయితే బ్రష్, తర్వాత రోలర్, అండ్ తర్వాత స్ప్రే మిషన్తో అయితే ఇక్కడ స్ప్రే చేద్దాం. గాయస్ అయితే మనం ఈ 3 వస్తువులను ఉపయోగించేసి మనమైతే పెయింట్ని వేద్దాం. చూద్దాం ఏది ఎంత నీట్గా వేస్తుందో, ఎంత ఫాస్ట్గా వేస్తుందో. నా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి గాయస్. ఈ విధంగా మనమైతే దీని ఒక మార్క్ అయితే, సారీ క్రాస్ అయితే, నేనే ప్రొఫెషనల్ కాదు గాయస్, కొద్దిగా అయితే క్రాస్ అయింది. ఈ విధంగా లైన్ వేసుకుందాం కదా, ఇలాగే ఇక్కడ కూడా గాయస్ అయితే చూడవచ్చు, మన 3 డిఫరెంట్ బ్లాక్స్ అయితే అయిపోయాయి కదా. ఇప్పుడు మనం 1 బై 1, ముందు అయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది బ్రష్ే కాబట్టి మనం బ్రష్తో స్టార్ట్ చేద్దాం. బ్రష్ తర్వాత మనకు రోలర్ అండ్ మిషన్ అయితే వచ్చింది. బ్రష్తో అయితే మనం ముందు స్టార్ట్ చేసేద్దాం గాయస్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, ఇక్కడ స్టాప్ వాచ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. గాయస్ అయితే చూడొచ్చు మన వాల్ అయితే పూర్తిగా పెయింట్ అయిపోయింది. చూసారా ఒక పార్ట అయితే మనకి పూర్తిగా పెయింట్ అవ్వడానికి వచ్చింది మనకు. ఇక్కడ 5 సెకండ్స్ ముందు అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం 3 మినిట్స్ అయితే క్యాలిక్యులేట్ చేద్దాం. 3 మినిట్స్ అయితే పట్టింది గాయస్ మనకు ఈ సైజ్ గోడ వేయడానికి. సో ఇప్పుడు ఇక్కడ పక్కన చూసుకుంటే ఈ గోడను అయితే వేద్దాం, అది మన రూలర్తో వేద్దాం. 3 మినిట్స్ అయితే మనకు బ్రష్తో పట్టింది కాబట్టి ఇది రీసెట్ చేసుకుంటాను. రీసెట్ చేసేసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాను, మన రూల్తో వేద్దాను. ఇక్కడ చూసినట్టయితే మన రూలర్తో అయితే చాలా స్పీడ్గానే అయితే అయిపోయి, ఇక్కడ చూసినట్టయితే మన రూలర్ ఎంత స్పీడ్గానైతే మన పెయింట్ అయితే కంప్లీట్ చేసాయి ఇంత భాగం. కాకపోతే దీనిపైన చిన్న చిన్న బబుల్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మన దీనికైతే బబుల్స్ ఏం రాలేదు. ఇక్కడ టైం చూసుకున్నట్టయితే 1.35 సెకండ్స్లో అయితే మన రూలర్ అయితే మన బ్రష్ని బీట్ చేసింది గాయస్. ఇప్పుడు మనం నెక్స్ట్ మెషిన్కి వెళ్ళిపోదాం గాయస్. అయితే ఇప్పుడు మనము బ్రష్తో వేసేసాము, రోలర్తో వేసాం కదా, ఇప్పుడైతే మన బిల్ట్ స్కల్ ప్రో పెయింట్ స్ప్రే మిషన్ తోటి అయితే వేద్దాం. ఇక్కడ చూసినట్టయితే గాయస్ దీంట్లో మనకు దీంట్లో 1/2 లీటర్ పెయింట్ అయితే పడుతుంది. ఇక్కడ చూసినట్టయితే పెయింట్ అయితే దీంట్లో వేసుకుంటున్నాను. గాయస్ అయితే 1/2 లీటర్ పెయింట్ అయితే దీంట్లో వేసేసుకున్నాను. ఈ విధంగా దీన్ని అయితే సీల్ చేసేసుకుందాం. ఇక్కడ మిషన్ అయితే ఇక్కడ చూడవచ్చు క్లోజ్లో, ఇక్కడ 2 విధాలుగానైతే మన మిషన్ పనిచేస్తుంది. ఒకటి ఇది సర్కిల్ లాగా ఉంటుంది, రెండు ఒకటి ఈ విధంగా ఎగ్ లాగా స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నాజిల్ ఉంది. ఈ విధంగా అంటేనైతే ఒక విధంగా వస్తుంది, ఈ విధంగా అంటే ఇంకో విధంగా వస్తుంది. ఇప్పుడు 4 టైప్స్ ఆఫ్ డిఫరెన్స్ అయితే మనకు ఈ మిషన్ అయితే చూస్తుంది. ఇక్కడ చూసినట్టయితే గాయస్ మనకు రోలర్తో 1.35 సెకండ్స్ అయితే పట్టింది. ఇప్పుడు మనం మిషన్తో స్టార్ట్ చేద్దాం. ముందుగానైతే నేను ఒకసారి మీకు ఈ మిషన్ ఎలా పనిచేస్తుందో చూపిస్తాను గాయస్. ఇక్కడ చూడండి, చూసారా ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మనకి నాజిల్ని ఈ విధంగా తిప్పేసామనుకో ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే దీన్ని ఈ విధంగా తిప్పేసామనుకో, ఈ విధంగా తిప్పేస్తే ఇప్పుడు ఎలా వస్తుంది చూడండి, ఒక సర్కిల్ షేప్ అయితే వస్తుంది గాయస్. అయితే మనం దీన్ని ఈ విధంగా అయితే పెట్టేసుకొని మన టైమర్ని అయితే ఆన్ చేసుకుందాం గాయస్. స్టార్ట్ చేశాను.
see the light inside you. గాయస్ ఇక్కడ చూడొచ్చు మన మిషన్ అయితే పూర్తిగా పెయింట్ అయితే వేసేసింది. గాయస్ ఇక్కడ డిఫరెంట్ చూసినట్టయితే ఇక్కడ క్లోజ్లో రండి, మనకి ఇక్కడ ఈ పెయింట్కు ఏ విధంగా ఉంది, సారీ బ్రష్కు ఏ విధంగా చూపిస్తుంది, అండ్ ఇక్కడ రోలర్కి ఏ విధంగా చూపిస్తుందో చూడొచ్చు. అండ్ ఫైనల్లీ ఇక్కడ మన పెయింట్ అవుట్పుట్ అయితే చూడొచ్చు గాయస్ ఎంత నీట్గా ఉంది. చూసారా టెక్స్చర్ అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. కాకపోతే ఏంటంటే ఈ మిషన్తో మనకు నాయిస్ అయితే ఎక్కువ కంటే నాయిస్ అయితే చేస్తుంది. చూసారా గాయస్ మనకు ఇక్కడ ఫైనల్ రిజల్ట్ అయితే వచ్చింది 1.13 seconds తోటైతే మన బిల్డ్ స్కల్ ప్రో మిషన్ అయితే స్ప్రే మిషన్ అయితే మనకు ఈ కాంపిటీషన్ అయితే గెలిచింది. చూసారా గైస్ నా వీడియో సూపర్గా వచ్చింది కదా, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను పెట్టే లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్ కోసం కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.